బేసికల్గా నా భర్త, నేను ఫార్మసిస్టు, మెడికల్ ఫీల్డ్. ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఆర్గానిక్కే ఫుడ్స్ అవే వాడుకుంటున్నారు కాబట్టి ఆర్గానిక్ అన్ని ఇంట్లో పెంచుకోవడము, అంటే ఇంకా సిటీలలో అయితే మేడల పైన దానిపైన పెంచుకొని కూరగాయలు కానీ అవి కానీ తింటున్నారు. కానీ నాటుకోళ్ళు, ఆ ఎగ్స్ గురించి ఇప్పటివరకు ఎవరు ఆలోచించలేదు. బాయిలర్ కోళ్ళు, ఆ ఎగ్సే తింటున్నారు. ఇవి ఈ నాటుకోడి గుడ్డు అంటే ఆర్గానికే మొత్తము. మేము ఇక్కడ ఆకుకూరలు, పాలకూర, తోటకూర అవన్నీ వేసి గుడ్లు ప్రొడక్షన్ చేస్తున్నాము. ఇవి హెల్త్కు సంబంధించి మంచివి, ప్రెగ్నెంట్స్ వాళ్ళకి కానీ చిల్డ్రన్ వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్ మెయిన్. ఇంకా కొలెస్ట్రాల్ కూడా తక్కువనే ఉంటుంది దీంట్లో. నేను కూడా మా భర్తతో పాటు దీంట్లో చాలా కేర్ తీసుకుంటా. చిన్నప్పటి నుంచి కూడా చిక్స్ నుంచి కూడా మేము దాంట్లో బయట తిప్పి, అంటే షెడ్లోనే ఉంచకుండా దాంట్లోనే బయట తిప్పి పెద్దగా అయ్యేంత వరకు కూడా చాలా కేర్ తీసుకుంటాం దీంట్లో.